Everybody! చంపుతాను అనుకున్నావా చంపను రేప్ చేస్తాను అనుకున్నావా చెయ్యను కానీ పెద్ద పుడింగలాక సాక్ష్యం చెప్పడానికి రేపు కోర్టుకు బయలుదేరేవనుకో అవి రెండు జరుగుతాయి లోపల ఎంత జరుగుతుందిగా బయట ఎంతమంది ఉన్నారు కదా ఎవరైనా వచ్చి కాపాడారా లేదు రేపు కూడా అంతే తెలిసిందా మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడలేడు లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి ఇప్పుడు జెండాని తలకిందులుగా పెట్టొచ్చు
కరెంట్ స్తంభాన్ని తారుపూసినట్టు ఈడి ఈడి పెరచడాలి ఇలాగొట్టి చచ్చాడేంటి నువ్వు నవ్వుతావేటయ్యా మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులన్నీ ఈ మీద వేసుకుని అవమానిస్తారు కొట్టడా ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈ మీద ఎలా అంటుకుంది ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకుంటూ చావాలి అది తడిగా ఎందుకుంటూ చావాలి నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి అది నాకే ఎందుకు అంటుకుని చావాలి ఇది ఈడే ఎందుకు చూసి చావాలి నన్నే కర్రోడు కొట్టాడు కారణం ఉంది ఈడెందుకు కొట్టాడు ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నా ఈ తెల్లోడు జెండా ముడ్డి మీద వేసుకున్నా మరి కొట్టరేంటి ఏంటండి నా చెట్టి మీద కానీ జెండా ఉందా పది మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్ళాడేసుకుని అండర్ వేర్స్ తిరుగుతావా సిగ్గులేదు నీకు కేబుల్ కేబుల్ అంటే ఇదే అబ్బా సచ్చినోడా అడవి పంతిలో ఉన్న చెట్టిలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు నీ చిమ్మడి పను సచ్చినోడా చెట్టితో తిరుగుతుంటే అడిగులు ఎమ్మడి పడి కొడుతున్నారు చెట్టితో తిరగడం తప్ప అయితే ఎందుకు ఇది ఈ పెత్తనం నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తున్నావా ఎందుకు వాడి పెళ్లి చెడగొట్టడానిక అదేమిటండి కన్ను కొడుకు లేకుండా పెళ్లి ఏమిటి నువ్వు నోర్మల్ నోర్మల్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా అలా అనుకమ్మా I'm sorry, Surya. I'm really sorry. సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వరుసగా నాలుగు రోజులు కోర్టుకు సెలవు రావడం ఇదంతా వాళ్ళకి బాగా ఉపయోగపడింది అరే అక్షరాలు ఒక పెట్టి కేసును కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు పెద్ద చేశారు నీకు బెయిల్ వచ్చే లోపల ఆ ఏసీపీ గారితో మీ చెల్లెలిచ్చి పెళ్లి చేశారు వెల్కమ్ బావు గారు వెల్కమ్ నా చెల్లి పెళ్లి నచ్చినోడితో చేస్తాను చచ్చినోడితో చేస్తాను అని చాలా కబుర్లు చెప్పారు ఇట్స్ ఓకే మా వాళ్ళకి మరీ మరీ చెప్పాను మర్యాదలన్నీ బాగా చేశారా మీనా మీ అన్నగారు వచ్చారు చూడు బావా పెళ్లిలో మిమ్మల్ని బాగా మిస్ చేశాం గ్రూప్ ఫొటోస్ లో వీడియోలో మీ బామ్మద్దలు ఏంటని నన్ను చాలా మంది అడిగారు తెలుసా ఎరా సూర్య ఎలా ఉన్నావు నేనేమైపోతే ఏంటమ్మా కావలసిన వాళ్ళంతా దగ్గరుండి మరీ దానికి అన్యాయం చేశారు కదా ఏంట్రా అన్యాయం లక్షణంగా పెళ్లి చేయడమా ఈ పెళ్లి ఎంత లక్షణంగా జరిగిందో దాన్ని చూస్తేనే తెలుస్తోంది నానా కేవలం మీ స్వార్థం కోసం దాని మనసుని చంపేసి ఇష్టం లేని పెళ్లి చేసి అది జీవితాంతం కుమిలిపోయేలా చేశారు రాజకీయ వల్ల ప్రజల్ని మోసం చేస్తున్నారనుకున్నా కానీ కానీ కన్న బిడ్డల్ని కూడా మోసం చేయగలరని ఇప్పుడే అర్థమైంది మిమ్మల్ని నాన్న అని పిలవాలంటేనే అదోలా ఉంది మీరు చేసినవన్నీ తప్పులని తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది ఏంట్రా గొడవ మీకు ఈ ఫోన్ ఎక్కడిది ఈ రోజు పొద్దున పాత సామాన్లు తీస్తుంటే దొరికిందమ్మా ప్రిన్సిపల్ సార్కి ఇద్దాం కదా అని దాచిపెట్టాను ఈ లోగా మా పిల్లలు పట్టుకొచ్చారు సార్ హంతకుడి సెల్ నుంచి లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్ బాలగంగాధర్ గారికి వెళ్ళింది అలాగే లాస్ట్ ఇన్కమింగ్ కాల్ కూడా బాలగంగాధర్ సెల్ నుంచే వచ్చింది సార్ మర్డర్ చేయబడ్డ స్టూడెంట్ ఈ ఇష్యూలో బాలగంగాధర్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది ఫర్దర్ గా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వమంటే అలా అవుతాం సూర్య ఇప్పుడు ఏం చేద్దాం ఈజ్ యువర్ ఫాదర్ సార్ ఇంత ఘోరం చేసింది మా ఫాదర్ అని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను పదవిలో ఉన్నాం కదా మనం ఏం చేసినా చెల్లిపోతుందని అనుకునే వాళ్ళని క్షమించకూడదు సార్ ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తే చచ్చేంత వరకు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూనే ఉంటాడు అప్పుడు ప్రజలకు ప్రభుత్వం మీదున్న నమ్మకం పోతుంది సో చట్ట ప్రకారం మీరేం చేయాలో చేయాలి మావయ్య స్టేషన్ లో అడుగు పెట్టగానే బెయిల్ రావాలి ఏ చక్రవర్తి ముందా ఫోన్ కట్ చేయి మీ మావయ్యకి రెండు రోజుల వరకు బెయిల్ తో పని లేదు
అర్థం కాలేదా? నీ కొడుకు సిన్సియారిటీయే నిన్ను సీఎం ని చేయబోతుంది. నీ అరెస్ట్ ని సాకుగా పెట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తాను. నీ మీద సింపతి పెరిగిపోతుంది. కారణం వాడేనని ఆ సీఎం ని దింపేస్తారు. అప్పుడు నువ్వు సీఎం అవు. ఓహో, ఏ ఐడియా సార్! సూపర్ ఐడియా. కంగ్రాట్స్ సార్, మీరే మా కాబోయే సీఎం. బాలగంగాధర్ నిన్ను అరెస్ట్ చేయడానికి అల్లుడొస్తున్నాడు. అరెస్ట్ వారెంట్. ఏ ఏసీపీ, ఎక్స్ప్రెషన్ మార్చవయ్యా. సంతోషంగా అరెస్ట్ చేయి. రేపు సీఎం అయ్యాక సొంత మామగారిని అరెస్ట్ చేసిన సిన్సియర్ ఆఫీసర్ అని నీకు ప్రమోషన్ వస్తుంది. చరిత్రలో మిగిలిపోతావు. లెట్స్ గో. ఇదేం అరెస్ట్ అయ్యా? నిన్నగాక మొన్న పక్క స్టేట్ లో మాజీ సీఎం అరెస్ట్ ను మర్చిపోయావా? నన్ను చూడు, నేరుగా వచ్చి అప్పుడు ఇలా చక్క పట్టుకుని విసురుగా ఒక్క తోపు కోసావంటే కొట్టదు. మంత్రి గారు అరెస్ట్ చేయమన్నారు. ధ్వంసమైన రాష్ట్రం, పరిస్థితి విషమించడంతో బెయిల్పై విడుదలైన బాలగంగాధర్. హలో, నేను హరిచంద్ర ప్రసాద్ ని మాట్లాడుతున్నాను. ఒక నిమిషం, ఒక నిమిషం. మావయ్య, హరిచంద్ర ప్రసాద్ కాబోయే సీఎం అని నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. సీఎం పదవి కోసం నువ్వెంత నీచానికి దిగజారుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్ కి దొరికితే అది రాజకీయం ఎందుకు అవుద్ది? రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ వేడెక్కుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హరిచంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రోజు రాజ్భవన్ లో గవర్నర్ ని కలిసి తన నిర్ణయాన్ని అనుకున్నది. నమస్కారం సూర్య. చూడు సూర్య, రాష్ట్రం ఇలా తయారవడానికి వీళ్ళెంతలా బాధపడటానికి కారణం మీ ఫాదర్. నన్ను సీఎం గా దింపి తన సీఎం అవ్వాలన్న ఒకే ఒక స్వార్థంతో ఇదంతా చేశాడు. దాని ప్రతిఫలం ఎంతో మంది అమాయకుల ఆస్తుల నష్టం, ప్రాణ నష్టం. అటువంటి వాడు పార్టీలో ఉండకూడదు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే 70 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అతనికి ఉంది. అందుకని వేరే దారి లేకుండా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సి వచ్చింది. అందుకే రేపు జరగబోయే రీఎలక్షన్స్ లో మీ ఫాదర్ సీట్ నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టాలని నిర్ణయించుకున్నాను. మీ ఫాదర్ ఏంటో, అతను గెలిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అందుకని ఆయన ఓడిపోవాలంటే నువ్వు నిలబడాలి. నిన్ను బలవంతం చేస్తాను అనుకో. బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో. ఈవినింగ్ కలుద్దాం, ఓకే?